యంగ్ హీరో నాగశౌర్య చెలో సూపర్ హిట్ తర్వాత స్లో డౌన్ అయిన విషయం తెలిసింది. రీసెంట్ టైమ్ లో చేసిన సినిమాలు ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు. ఇలాంటి టైంలో తన ఓన్ బ్యానర్ లో తన కథతోనే అశ్వత్థామ అనే సినిమాను తెరకెక్కించి నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు నాగశౌర్య. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 6.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా 7.2 కోట్ల టార్గెట్ తో సుమారు 650 వరకు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ఈ సినిమా. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ కి వస్తే, తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే హీరో లైఫ్ లో అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. అది తన సిస్టర్ కి జరుగుతుంది. ఆ సంఘటనకు కారణం ఒక సైకో అని తెలుస్తుంది. అతని వల్ల మరింత మంది అమ్మాయిలు ఇబ్బంది పడగా హీరో ఆ సైకోను ఎలా అంతు చూశాడు, ఆ విలన్ ఎవరు, హీరో ఆ విలన్ ను ఎలా కనుగొన్నాడు, తర్వాత హీరోకు విలన్ కి మధ్య పోటీ ఎలా జరిగింది, చివరికి ఎవరు గెలిచారు అన్నది ఓవరాల్ గా సినిమా కథ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, లవర్ బాయ్ ఇమేజ్ నుండి యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసిన నాగశౌర్య సక్సెస్ అయ్యాడు. తన లుక్స్ యాక్షన్ సీన్స్ లో ఈజ్ చాలా బాగా కుదిరాయి. తానే కథ కూడా రాసుకున్నాడు కాబట్టి ఎక్కడెక్కడ ఎలివేషన్స్ పడాలో అవి పడ్డాయి. ఇక హీరోను మించి సెకండ్ హాఫ్ లో విలన్ తన నటనతో దుమ్ము దులిపేశాడు. తన పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్ కి హైలైట్ అని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ మెహరిన్ ఉన్నంతలో జస్ట్ ఓకే అనిపించేలా ఉంటుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పరకు ఉన్నంతలో పర్వాలేదనిపిస్తారు. సంగీతం చాలా వీక్ గా అనిపించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మెప్పిస్తుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు చాలా స్లోగా సాగిన ఫీలింగ్ కలిగింది. అదే సమయంలో సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండి మెప్పించే విధంగా ఉంది. హీరో విలన్ మధ్య వచ్చే పోటాపోటీ సన్నివేశాలు క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగా మెప్పిస్తాయి. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయని చెప్పాలి. డైరెక్షన్ పరంగా ఫస్ట్ హాఫ్ టేక్ అవ్వడానికి చాలా సమయం తీసుకున్నాడు డైరెక్టర్. ఇంతలో లైట్ కామెడీ, ఫ్యామిలీ సీన్స్, లవ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేసినా అవి అంతంత మాత్రంగానే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కానీ ఇంటర్వెల్ నుండి సినిమా గ్రిప్పింగ్ గా మారగా సెకండ్ హాఫ్ చివరి వరకు ఆ గ్రిప్పింగ్ నరేషన్ మెప్పిస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ను మరింత కేర్ తీసుకుని ఉంటే సినిమా మరింత బాగుండేది. మొత్తం మీద సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ హీరో విలన్ మైండ్ గేమ్, క్లైమాక్స్ ఎపిసోడ్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ టేక్ ఆఫ్ టైం తీసుకోవడం, హీరో హీరోయిన్ లవ్ స్టోరీ వీక్ గా ఉండటం, సాంగ్స్ సినిమాకు అడ్డుకట్టలా అనిపించడం మేజర్ డ్రాబ్యాక్స్. ఉన్నంతలో సినిమా మరీ అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ కాదు. కానీ ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఓపిక పట్టి చూస్తే ఇంటర్వెల్ నుండి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా బాగానే అనిపించింది. ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అన్న భావనను ఎండయ్యే సమయానికి కలిగించింది సినిమా. ఇలాంటి సైకో థ్రిల్లర్ జానర్ మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా చూడరు కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్ అలాగే యూత్ ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు అన్న దానిపై సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఫైనల్ గా సినిమా మాకు అబో యావరేజ్ లెవెల్ లో అనిపించిందని చెప్పాలి. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.